అర్థమైందా? ఒకటి గుర్తు పెట్టుకోండి, జగన్ రెడ్డి చిటికేస్తే ఏంటి, ఏమవుతుంది, ఎవరు భయపడతారు మీకు? అసలు ఏంటి మీ దౌర్జన్యం, ఏంటి మీ రౌడీజం? మీకు భయపడాలా? మేమంతా రాసుకున్న మీరేమేమన్నారో, జగన్ రెడ్డి జోలికొస్తే చిటికేస్తే అయిపోతారా? ఏంటి చిటికేస్తే? భయపడిపోయి గడగడ వణికిపోయి మేము ఒక మూల కూర్చోవాలా? ఏంటి నీ పొగరేంటి అసలు? ఏంటి నీ రౌడీజం ఏంటి అసలు? ఇట్లా రౌడీలందరిని పెట్టుకొని మీ జగన్ పెత్తనం జలాయిస్తే ప్రజలు పళ్ళు రాలగొడతారు, అర్థమైందా? ఏంటి మీరు రెచ్చిపోతున్నారేంటి? తప్పకుండా అడుగుతాం, అడిగే వాళ్ళని పళ్ళు రాలగొట్టేస్తారా? తప్పకుండా అడుగుతాం, పళ్ళు మీ పళ్ళు మేము రాలగొడతాం అసలు. అరే మైదా పిండి, పీకే గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ గురు వద్దు అని చెప్పలేదు అక్కడ, అర్థమైందా? మైదా పిండి మాటలంతా నువ్వు ఇక్కడ మాట్లాడకు, బీపులు వేసుకుంటారు నేను కూడా మాట్లాడితే నీలాగా. పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ వద్దన్నారు, స్కూల్స్ వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు ఎక్కడన్నా? మీరు బాగా వినండి ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారో ఫస్ట్ వినండి. వినకుండా రౌడీజాలు చేస్తా మీరు మాట్లాడుతున్నారు, దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఇంకోటి ఏమన్నారు, తంతారా, కొడతారు, అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు మంత్రి పదవులు ఎట్లా ఇస్తున్నారయ్యా, నాకు అర్థం కాదు. ఒక మంత్రి స్థానంలో ఉన్నవాడు అసలు సీఎంఏ కరెక్ట్ లేళ్ళే, మీ సీఎంఏ కరెక్ట్ ఉంటే ముందు మీ పార్టీ అధినేత కరెక్ట్గా ఉంటే మీ మంత్రులు కూడా చక్కగా ఏడుస్తారు. మా దరిద్రం ఇలాంటి సీఎంను చూడాల్సి వస్తుందని, ఇలాంటి మంత్రులతో మేము కూడా ఉండాల్సి వస్తుందని మా దరిద్రం ఇలాగ జరిగింది అంతే. ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు, బుద్ధి ఉండాలి. రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా దాడి చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అసలు? మాటకొస్తే పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి, ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది మీకు అసలు? మీకు ఎవరిచ్చారు అసలు లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి? అసలు సీఎం గారు, నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని ధైర్యంగా, మీరు సీఎం స్థానంలో ఉండి లేని ఆడవాళ్ళ జీవితాలు మాట్లాడతారా? ఆడవాళ్ళ గురించి మీ వేదికల మీద చర్చిస్తారా? మీకు సిగ్గుందా అసలు? నువ్వు సీఎంవేనా అసలు? ఇంత దిగజారిపోయే రాజకీయాలేంటి? రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నావు ఎందుకు? పూనకం కాదక్క, ఇట్లాంటోళ్ళని కడిగేయాలి అసలు. నాకు పొద్దున్న నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి మనసు బాగాలేదు. భవన నిర్మాణ కార్యక్రమం గురించి మాట్లాడితే వరదలు వచ్చాయంటారు. మీకు మాత్రం ఇసుక అమ్ముకోవడానికి మాత్రం బ్లాక్లో ఉందే, ఇటు రండి మీకు చూపిస్తాను బెంగళూరుకి ఎంత ఎంత ఇసుకపోతుందో. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒకప్పుడు మీరు వేరే పార్టీలను ఎత్తి చూపించినప్పుడు ఇప్పుడు మీరు చేసే తప్పేంటి? బుద్ధి చెప్పి గడిదినడం కాదా ఇది? మీరు చేసేది ఏంటి అని అడుగుతున్నాను నేను ఈరోజు. జగన్ రెడ్డి తుగ్లక్ పాలన ఎందుకు అడగకూడదు? ఈ పాలనలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ఖచ్చితంగా. స్టేజీల మీద పిల్లలతో, ఇంకోటి మొన్న ఒక స్టేజి మీద జగన్ రెడ్డి గారు మొన్న ఒక స్టేజి మీద మీరు ఏం చేశారు తెలుసా? ఒక అమ్మాయితో, చిన్న పిల్లతో మాట్లాడిస్తుంటే, అమ్మాయి ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు అని ఒక సీఎంగా చెప్పలేకపోయినా కూడా ఏదో ఆశీర్వదిస్తున్నాడు ఈయన పెద్ద స్వామీజీ వచ్చి ఆశీర్వదించి ఆమెని ముద్దు పెట్టుకుని. ఇక నీ మారవా, నువ్వు చేష్టలు మార్చుకోవా, ఇక నువ్వు మారవా, ఇదేనా? ఏం చేయబోతున్నావు అసలు? నువ్వు సీఎంగా ఏం చేయబోతున్నావు తుగ్లక్? మాకు అర్థం కావట్లా, కొంచెమన్నా మారండి అయ్యా, మారండి. ప్రజల కోసము మీరు ఏదో కాస్తన్నా చెయ్యండి. ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 స్థానాలు మీకు అప్పజెప్తే ప్రజల్ని మీరు, ప్రజలు కనీసం ఇసుక లేకుండా చేస్తున్నారు. ఆ ఇసుక లేకుండా మీరు అమ్ముకుంటున్నారని మిమ్మల్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని వేసి మాటలు అంటున్నారు ఎందుకు? మీకు ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.